టెలిగ్రామ్ ఇచ్చారు గారు ముందు రే రావాలి అవి లోపల పెట్టరా నాన్న బావా వస్తాడే మీ బావ ఈ రైలుకే వస్తాడు నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకో బావ వచ్చేసరికి ఫస్ట్ గా ఉండాలి తీసుకెళ్ళవే అమ్మాయికి పెళ్ళప్పటి నుంచి బావా బావా అని ఒక్కటే కలవరు అది ఆడపిల్లలకి సాధ్యమే కదా అమ్మా అమ్మా బావా అయ్యా వేరే తోట ఫోన్ చూపిస్తాను చక్కని గురుస్తుంటే చూసుకోలేక తీరుతామా నీకు బండారు కావాలి అవునే అయ్యో పెళ్లి ప్రయత్నాలన్నీ అయినాయా ఓ ఈ మాట బ్రహ్మాండంగానే చేద్దాం అనుకుంటున్నా రెండో బిల్డింగ్ అంత బ్రహ్మాండంగా ఎందుకండి నన్ను అడిగితే మట్టుకు వీరేంత గుట్టుగా చేసేయమంటాను ఇదేం దొంగ పెళ్ళి ఏం గుట్టుగా చేయడానికి 10 వేలు ఖర్చైనా సరే 4 వేలకు డిసైడ్ చేయాల్సింది అయితే మీ ఇష్టం మేం కాదనేది ఏముంది ఆయనకి లేకపోతే లేకపోయింది మీకెలా లేకపోయింది అంత బుద్ధి కాపురం చేసుకుని వాళ్ళు ఎవరైనా పెళ్లి 10 వేలు ఖర్చు పెట్టారు ఇలా చేస్తే రేపు పొద్దున్న కొడుకు కోళ్ళు ఏం చేస్తారు సరేనమ్మా అట్లయితే మామకుందాం నాదేముంది ఇవాళ కాకపోయినా రేపైనా ఇదంతా వాళ్ళకు ఉపయోగించేదేగా పోనీ బీద పెట్టుకనే తనదానం చేద్దామా చేసుకోండి మీ ఇష్టం వచ్చట్టు నేను చెప్తే ఏమైనా వింటారా పెడతారా తేరగా వచ్చిందని మేకల నవ్వులతో కూర్చున్నారు ఎవరు సొమ్మనుకున్నావు అని కూతుర్ది అబ్బే ఆ పిచ్చిదాని మాటలే పట్టించుకోకండి దానికి పొదుపు ఎక్కువ సరే మీ ఇష్ట ప్రకారమే పెళ్లి కాలి టెలిగ్రామ్ సార్ స్టేషన్ కి ఏదైనా బండి తీసుకురారా అర్జెంట్ గా మెడ్రాస్ వెళ్ళాలి మద్రాస ఇదంతా దగ మోసం దగ మీకట్టు తెలుసు నాకు తెలుసుగా మీ వాడికి ఏం జబ్బు లేదు ఇదంతా వియన్ ఆడిస్తుండే నాటకం వియన్ కాదయ్యా ఇదంతా రక్తమమ్మ కూడా చేసింది నీ కొడుకును పిచ్చివాడిని చేసి మరుగు మంది ఎత్తింది నాన్న వెళ్తున్నాం కదే అక్కడికి వెళ్తున్నాం మీ బావ దగ్గరికి వెళ్తున్నాం ఊరుకోమ్మ ఊరుకోమ్మ బాగా ఊరుకోమ్మ